నిన్ను ఒక్కడిని ఓసారి తిరుపతి తీసుకెళ్ళి కొండ మీద వదిలేసాను అనుకో, ఒరే నువ్వేం చేస్తావు చెప్పు తెల్లారేలోగా అని పిల్లల్ని అడగాలి. భయపడినట్టు కాదు, అడగాలి. వాడు ఊహించమనాలి, మనం జవాబులు చెప్పేయకూడదు. అందుకే అమ్మ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకేయని భయపెట్టకూడదు. వదిలిపెట్టి వెళ్ళాలి, వదిలిపెట్టి బతకాలి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ విడిగా ఉంచాలి, విడిగా బతకడం నేర్పాలి. 30 ఏళ్ళు వచ్చినా సరే మనం యథావ సలహాలు ఇస్తూ కూర్చోకూడదు. ఇంకా రైలు పట్టాలు దాటడం దగ్గర నుంచి ఎలా దాటాలో వాడు తెలుసుకోవాలి. మూతి పగిలితే వాడే తెలుసుకుంటాడు, లేదా పగులుతుందని చెప్పాలి. అంతేగాని నువ్వు రోడ్డు దాటే ముందు నాకు ఫోన్ చేయి అనకూడదు, చేతకాని వాడైపోతాడు. పక్షులను పావురాలను చూసి నేర్చుకోవాలండి. పసిపిల్లల్ని ఆ రోజులు దాటే వరకు విపరీతంగా సాకుతే పావురాలు గంటకోసారి వచ్చేస్తాయి అక్కడికి. వాటికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో చూడండి విచిత్రంగా. పావురాలు పాలిస్తే పిల్లలకి చాలామందికి తెలియదేమో, పావురాలు పాలిస్తాయి. ఏవో చెత్తిని పెడతాయి అనుకుంటారు పొరపాటు. ముక్కు ముక్కు జోడిస్తే ఏవో చెచ్చిన చిదుగులో చిన్న చిన్న క్రిములో పెడుతారు, అవన్నీ పిల్లలకు అరగవు. పసిపిల్లలకు పావుర పిట్టలకు అరగవు. అవి ఏం చేస్తాయి తెలుసా, ఆ వడ్ల గింజలు ఆ తెచ్చుకున్నటువంటి చిదుగులు అక్కడక్కడ దొరికినవన్నీ మింగుతాయి. దానికి భగవంతుడు లోపల ఏర్పాటు చేసాడు చిన్న సంచి పెట్టాడు గొంతులో ఒక కోశం. ఆ సంచిలోకి ఇవన్నీ పెడతాయి, అక్కడ ఇవి పాలుగా మారుతాయి. ఆ పాలు నోటి ద్వారా తీసి పిల్లలకు అందిస్తాయి. పావురం పిల్లలకి కనీసం 15 రోజుల వరకు అవి ఏ రకమైన ఆహారం పెట్టవు, పూర్తిగా తల్లి పాలతో పెంచుతాయి. పావురాయనికి స్థానాలు లేవు కదా, పాలు ఎక్కడ వస్తాయి అంటే భగవంతుడు దివ్యలీలా మంగళ విగ్రహుడు, ఆయన చేసే ఏర్పాటు ఆయన చేశాడు. ఆయన మహిమకి అంతూ లేదు. సత్యజ్ఞానానంద స్వరూప సామరస్యపరాయణ, ఆయన మహిమకు అంతూ లేదు. ఆ పావురాల కంఠంలో వాటిని పిల్లడి బతకడానికి ఆ శక్తినిచ్చిన భగవంతుడికి పరమేశ్వరుడికి ఎన్ని నమస్కారాలు చేయాలి? ఇంతకంటే భగవంతుడు ఉన్నాడనడానికి తార్కాణం ఏమిటి? ఏ శాస్త్రజ్ఞులు అక్కడ పెట్టారు ఆ పరిస్థితిని? అది ఉన్నదని ఎవడన్నా కనిపెట్టి ఉండొచ్చు, కానీ కనిపెట్టినవాడు గొప్పవాడైతే పెట్టినవాడు ఎంత గొప్పవాడండి? భగవంతుడు నమ్మ ఉండడం ఎంత మూర్ఖత్వం అది! ఇంత విలాసం ఎక్కడైనా ఉంటుందా? ఒక మహాశక్తి లేకపోతే ఆ శక్తి కాదా మహామాయ, మహాసత్వ, మహాశక్తిని, మహారథి అని మనం 500 భాగాలకే కీర్తించుకుంటున్నది ఆ శక్తిని కాదా? ఆ శక్తి మీద మన అపనమ్మకం, మన అశక్తి మీద మనకు నమ్మకమా? పావురం లోపల సంచి ఉంది, అందులోకి వడ్ల గింజలు పెడితే రకరకాల తిన్న గింజలన్నీ పెడితే అవన్నీ అక్కడ పాలగా మారుతాయి, అక్కడ పాలు ఉత్పత్తి అవుతాయి ఆ సంచిలో. అప్పుడు ఆ పాల రూపంలో ఉన్నదాన్ని బయటికి లాగి ఆ పాలు తాగిస్తాయి పిల్లలకి. అవి చాలా బలవర్ధకమైన ఆహారం. తల్లిపాలు పిల్లలకి మంచిదని పావురాలు కూడా గ్రహించే మన వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో? నమశివాయ. అలాగా ప్రతి చోట ఊహాశక్తి పిల్లలకు ఊహాశక్తి అలవాటు చేయాలని మరి పాలూసి పెంచకూడదు. ఇంకా పావురం 15 రోజులు 20 రోజులు అలా పెంచిన తర్వాత రెక్కలొచ్చి వెళ్ళిపోతాయి, దాని దానిది వెళ్ళింది పోన్లే ఉంటుంది. మనం అలాగే అనుకోవాలి. రెక్కలు వచ్చాక పిల్లలు పెడతారు, వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఒక్కోసారి చదువుకునేటప్పుడు కూడా 5-6 ఏళ్ళు హాస్టల్లోనే ఉంటారు. మరీ ఇంటర్మీడియట్ దశలో పెట్టేయడం తప్పు. ఇంటర్మీడియట్ వరకు పెట్టకూడదు అసలు పిల్లల్ని, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళకి క్రమశిక్షణ తెలియాలి, పద్ధతి తెలియాలి, అది మన నుంచే నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ అయ్యాకో డిగ్రీ అయ్యాకో పీజీ అయ్యాకో వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటే ఇంకా బెంగెట్టుకోకూడదు. ఇదే జీవితం. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. ఎప్పుడు వదిలేయాలి అప్పుడు వదిలేయాలి, అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఇక 20 ఏళ్ళు దాటే కుర్రాడు పరిస్థితి, అమ్మాయి పరిస్థితి అంటే వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఇంటికి వస్తే మంచిది, రాకపోతే బాధ లేదు, వదిలే. వాడు దాన్ని వాడు బాగానే ఉన్నాడుగా, సుఖంగా ఉన్నాడుగా, అంటే ఏ కబురు వేరే కబురు రాకుండా ఉంటే చాలు మనకి, ఇంకేం అక్కర్లా. మన పెద్దవాళ్ళు ఏం చేయాలి? భగవన్ నామస్మరణ చేసుకోవాలి, మంచి గ్రంథాలు చదువుకోవాలి. ఇంకా ఊరికే వెరి తాపత్రయం ఇక్కడ. వదిలేవలసిన చోట వదిలేయడమో తెలియదు, పట్టుకున్న చోట పట్టుకోవడమో తెలియట్లేదు, దుఃఖం అక్కడే ఉంది. అందుకే ఈ బంధాలు కొత్త దంపతుల్లో ఉంటాయి కానీ ప్రజల్లో ఎక్కడా లేవని చెప్పాడు ఇందాక రామరాజ్యంలో ఇదివరకు చెప్పుకున్నాము. వయస్సు పెరుగుతున్న కొద్దీ బంధాలు తగ్గించుకోవాలి. రానంటే రాను, అంతే నువ్వేం మాట్లాడో తెలుసుకోపో రాను. 3 తరాల బంధం, 4వ తరంతో నాకు సంబంధం లేదు, బో చేసుకో. తగ్గించుకోవాలి. ఇంకా అక్కడ మన ప్రాధాన్యం ఉండడం, వెళ్ళడం, వాళ్ళు ఏదో పొగిడితే సంతోషిస్తూ ఉండడం, ఇదే మొత్తం బంధాల్లో ఇరుక్కుపోవడం అంటే ఇది. ఎప్పుడో గుండెకి పోతుంది ప్రాణం పోయి, వీడు ఏదో కుక్క పుడతాడు వాడి ఇంటో ఈ బంధం కారణంగా. వచ్చే జన్మకు పునాది, మోక్షానికి పునాది అసలు ఆలోచనే ఉండదండి. ఇక్కడే ఏదో నొల్లు వేసుకుందాం ఇక్కడ. దీనికోసం పెద్ద ఈ నొల్లు కూడా ఒక నొల్లి, అది తగ్గించుకోవాలి. అందుకే సమస్యకు పరిష్కారం చూడండి. సమస్య పుట్టించిన వాడు పెంగళ చూరనే, పరిష్కరించిన వాడు పెంగళ చూరనే.
గుర్రాల డెక్కల కారణంగా దుమ్మురేగింది, ఆకాశం బేటలు దుమ్మురేగింది, ఆకాశగంగా నింపేసింది, అడుసు చేసింది అన్నాడు. అడుసు ఎందుకు చేసింది అంటే కసే భాగవయ అని నాలుగో పాదంలో చెప్పాడు. తనర్గడ భేరీరవ నిర్జల గగన రేఖ లేప పంకాకృతి. ఆకాశం బేటలు తీసింది ఈ భేరీ భంకారాల కారణంగా శబ్దానికి. ఆకాశం తీసిన బేటలు పోడ్చకపోతే మరి ఆకాశగంగ కిందకి కారిపోతుంది, జారిపోతుంది. అందుకని ఈ అడుస్తూనే దానికి పూడికలు వేశారు, ఆ బేటలు పూడ్చారు, గోడ గోడలా ఉంచారు. అందుకని ఆకాశగంగ మళ్ళీ మామూలుగా ప్రవహిస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, చతురంగ బల వర్ణన రూపంలో సమస్యకు పరిష్కారం అక్కడ సమస్య పుట్టిందో అక్కడే ఉందని చెబుతున్నాడా లేదా? ఇప్పుడు మనం కూడా ఆర్థిక సమస్య అయినా, ప్రేమ వివాహాల సమస్య అయినా, ఏ సమస్య అయినా ఆ మూలంలోకి వెళ్ళి ఆ వ్యక్తులతో ఆలోచిస్తామా, ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతామా? ఈ వివాహం చేసుకుంటే నీకు పట్టబోయే గతి ఇది, ఆలోచించుకో, నీకు ఇష్టమైతే చేసుకో చెప్పడమే. నేను అన్నీ ఆలోచించుకొని లేకుంటే నమశివాయ చూసుకో, నేను మాత్రం రాను, నేను చేయను, అందుకు సిద్ధంగా ఉండు, మళ్ళీ నా నెత్తి మీద ఎక్కద్దు. ఈ తెగింపు ఉంటే వాడే దారికి వస్తాడు, రాకపోతే ఒకవేళ బాగుంటాడేమో చేసుకోవడం వల్ల మనకు సంతోషమే కదా, వాడు బాగుండమే కదా కావాలి.